రాజధానులని అమరావతి నుంచి మూడు రాజధానులుగా మార్చింది కదా. మార్చడం వల్ల అమరావతి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ కట్టిన కన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ లాస్ అయిన ఉంటాయి కదా. ఇప్పుడు రాజధాని మార్చడం వల్ల ఖచ్చితంగా అమరావతి ప్రభావం జగన్ పైన ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా భూ కబ్జాలు దౌర్జన్యాలు ఈ కారణాల వల్ల జగన్ ఈసారి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే ఇవేనా ఇంకా జగన్ చెప్తాను నవరత్నాలు ఇస్తున్నాము చాలా మంచి పనులు చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తామని అంటున్నాను, అవి సరిగా లేవంటారు. నవరత్నాలు ఇస్తూనే రాష్ట్రాన్ని అప్పుల్లో ఊబిలోకి లాగుతున్నాడు అనమాట. అప్పుల్లో ఊబిలోకి లాగడం వల్ల ఇక ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారు కదా. ఒకవైపు ఇస్తూనే ఇంకోవైపు సబ్సిడీలని తగ్గించడం ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఏమంటారు మేనిఫెస్టో అదేవిధంగా భూ కబ్జాల ఎక్కువ భూ కబ్జాలు తర్వాత రౌడీజం బాగా పెరిగిపోయింది. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటై ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్ ఖచ్చితంగా ఓడిస్తారు. ఇట్లా అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా బాగుంటుంది. ఒక మంచి టాలెంటెడ్ చీఫ్ మినిస్టర్ ఆయన. ఏదో జగన్ 10 సంవత్సరాలు పాదయాత్ర ప్రభావం వల్ల ఏదో చేశాడనే ఒక అపోహతో జగన్ గెలిపించడం జరిగింది. అత్యధిక మెజార్టీ 151 సీట్లు అంటే మామూలు మెజార్టీ కాదు, అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా రానున్న రోజులలో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్సే దానికి నిదర్శనం. ఖచ్చితంగా రానున్న రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గెలవాలంటే ఎన్టీఆర్ పాలిటిక్స్లో పోతే బూస్టప్లా ఉంటుంది. అంటే అప్పట్లో ఒకసారి ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా ఇంతవరకు ఆయన ప్రచారంలోకి వస్తాడు, కాకపోతే పాలిటిక్స్లోకి ఇప్పటింతలో రాడు కావచ్చు. కావాలనే ఎన్టీఆర్ని రాని